విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెం మండలం జి గంగవరం పంచాయతీకి ఎదురుగా ఉన్న కృష్ణాపురం గ్రామం దానికి శివార్న ఉన్న బొడ్డువారు ఉంటున్న ప్రాంతాన్ని బొడ్డోలు ప్రాంతం అని అంటారు అక్కడ దళితులకు సంబంధించిన భూమి వివాదం తలెత్తింది గతంలోనే సర్పంచ్ వీరికి 50,000 ఇస్తాను వదిలేయండి ఒక పంచాయతీ జరిగింది అది నెరవేర్చకపోవడం వల్ల బాధితులంతా భూమిలోకి వెళ్ళి పాకేశారు మేము ఈ రోజు అక్కడికి వెళ్ళి సందర్శించాం అక్కడి నుంచి మీతో మాట్లాడుతున్న మాటలు వినండి మనం చూస్తా ఉన్నాం భూమి విలువ పెరిగిపోవడంతో దళితులు కానీ గిరిజనులకు కానీ ఎక్కడ ఒక సెంటు భూమి కానీ ఒక ఎకరా భూమి కానీ ఎక్కడ ఉండే పరిస్థితి అయితే కనబడడం లేదు మరి ఈరోజు ఇది దళితుల భూమి అని రికార్డులు చెప్తున్నాయి అన్నారు గతంలోనే మాకు అమ్మేశారని సర్పంచ్ గారు ఆల్రెడీ మరి కంప్లైంట్ ఇచ్చారు పోలీస్ స్టేషన్కి ముందుగానే చెప్పి ఎస్ఐ రామకృష్ణ గారు మనకి తెలియజేశారు అయితే విషయం ఏంటంటే ఒకవేళ వాళ్ళు అపోహపడి భూమి మాది మాకు హక్కుంది మాకు కూడా హక్కు ఉంటుందని ఒకవేళ భ్రమపడిస్తే మాత్రం ఆడవాళ్ళని నన్ను చూడకుండా వాళ్ళు వస్త్రాలను ఇప్పేసి కర్రలతో బాధేసి మరి వాళ్ళని భయభ్రాంతులకు గురిచేసి పరుగులు పెట్టించారు ఈరోజు మనం చూస్తే విశాఖపట్నం జిల్లా మాకవరపాలెం మండలం గంగవరం దగ్గర మామిడి బొడ్డెడపాలెం దగ్గర గ్రామంలో ఉన్నాం ఇవన్నీ కూడా తోటలు మీరు చూడండి వీళ్ళు మెయిన్ రోడ్డుకి వెళ్లకుండా ఈ తోటల వెంబడి పరుగులు ఎత్తుకొని అలాగా సుబ్బారెడ్డిపాలెంకి వెళ్ళి సుబ్బారెడ్డిపాలెం నుంచి నర్సీపట్నం వెళ్ళి నర్సీపట్నం నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది భూమి ఎవరు ఎత్తుకెళ్ళిపోయారో ఇక్కడే ఉంటుంది కాకపోతే సర్పంచ్ గారు ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చారు కాబట్టి మరి వేచి ఉండాల్సింది మరి ఇక్కడ మనం చూసాం ఇగో మరి వాళ్ళు నిన్న వాడినటువంటి బాటలు కానీ మరి ఇక్కడే ఉన్నటువంటి వాళ్ళు ఈ వస్త్రాలు కూడా ఇక్కడే ఉన్నాయి మరి రాట్లో ఇగో పొలలు అన్నీ ఉన్నాయి వాళ్ళు వండుకున్న ఇది కూడా మనకి ఇక్కడ వెరీ క్లియర్గా కనబడుతుంది మరి వాళ్ళు వేసిన రాట్లో ఇగో ప్లేట్లు అన్నీ కూడా మరి చంద్రవందర చేసి చాలా భయానకమైనటువంటి వాతావరణాన్ని మనం చూసాం అయితే ఖచ్చితంగా మేము ఈ మహిళలపై దాడి భూమి ఎవరిదనేది మీరు రికార్డు ప్రకారంగా రెవెన్యూ ప్రకారంగా తహసీల్దారు ఆర్డీఓ చెప్తారు అలా చేయండి కానీ ఇది చాలా అమానవీయమైనటువంటి సంఘటన అసాంఘికకరమైనటువంటి సంఘటన మరి కేంద్రంలో బీజేపీ కానీ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ కానీ మహిళల పక్షపాతిగా వాళ్ళు చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటున్నారు అది నిజమే అయితే కనీసం 100 నెంబర్కి ఫోన్ చేసినప్పటికీ కూడా స్టిల్ నిన్న మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు గొడవ జరుగుతుంది ఈరోజు మనం భూమిలో ఉన్నాం ఆదివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఉన్నాం 100 నెంబర్కి ఫోన్ చేస్తారు ఇప్పటికి కూడా స్టిల్ ఇప్పటికి కూడా కేసు అయితే రిజిస్టర్ అవ్వలేదు ఇది విషయం కాబట్టి మనం ఏం కోరుతున్నాం అంటే భూమి ఎవరిదైనా తర్వాత తెలుసొచ్చు కానీ బాధితులకి అండగా నిలవాలి ప్రభుత్వ యంత్రాంగం వాళ్ళకి భరోసా కల్పించాలి మేము ఉన్నామని చెప్పాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగం రాశారో ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కులు వాళ్ళకి అందడానికి ఈరోజు కూడా ఇబ్బంది కలుగుతుంది దాంతో మేము విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ నర్సీపట్నం డివిజన్ కమిటీ మెంబర్గా నేనైతే డిమాండ్ చేస్తున్నాను ఇమీడియట్గా ఇప్పుడు ఆర్డీఓ గారికి విషయాన్ని దృష్టికి విషయాన్ని తీసుకెళ్తాను ఎస్ఐ రామకృష్ణ గారిని ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేసి ఎఫ్ఐఆర్ అవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నాను